శ్రీమహత్రయనమ జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూన్ నెల ప్రారంభం అన్నది వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉండగా ఈ నెల ప్రారంభమైంది పదకొండవ స్థానంలో శనిగ్రహ అనుగ్రహం రాశి అందే గురుగ్రహం యొక్క స్థితి ధనస్థానంలో రవి భగవానుడు ఇక చతుర్థ స్థానంలో ముఖ్యంగా లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కుజుడు శుక్రుడు కలిసి ఉండడం అన్నది ఈ రాశి వారికి అన్ని రంగాల్లో అనుకూలమైనటువంటి ప్రారంభం ఈ మాసంలో జరగబోతుంది మొదటగా మనం రాష్ట్రాధిపతి యొక్క కుజుని స్థితి ఈ రాశి వారికి ఎంతవరకు అనుగ్రహం కలుగుతుందో విచారిస్తే నాలుగవ స్థానంలో ఉండడం ఒక విధంగా లగ్న అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరించే సమయంలో ఒక విధంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే అష్టమాధిపతిగా నాలుగులో ఉండడం వల్ల అలాగే స్వం సొంత ధనంతో కానీ స్వయం కృషితో కానీ స్థిరాస్తులు భూములు మొదలగునవి సేకరించే ప్రయత్నం చేయడం గృహంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుండదు ఇదే కుజుడు ధనాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహంతో ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా లగ్న సప్తమాధిపతి కలయికేటంటే భార్యాభర్తల అన్యోన్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మరి నూతనంగా వివాహమైన దంపతులు కానీ ఆల్రెడీ వివాహంలో ఉన్నవారికి ఏదైనా కొన్నాళ్ళు పాటు అంటే ఇంచుమించుగా ఈ నెల నీ అంతా కూడా ఏదైనా విహార కేంద్రానికి కానీ పుణ్యక్షేత్రానికి కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను కలుసుకునే విషయంలో కానీ ఒక ప్రయాణం కంపల్సరీగా చేయవలసి ఉంటుంది అలాగే నూతన వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలు లేదంటే ఒక కొన్నాళ్ళైన ఒక లగ్జరీగా ఏదైనా ప్రదేశంలో స్టే చేయడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా ఆనందంగా సంతోషంగా ఇష్టమైన వారితో కలుసుకొని ప్రయాణం చేయడం కానీ కలిసి జీవించడం కానీ ఉండే అవకాశం ఉంటుంది చాలా హ్యాపీగా ఈ నెల అంతా కూడా మరి ధన విషయంలో కూడా ఖర్చు అలాగే నడుస్తూ ఉంటుంది చాలా కాలంగా మీరు కూడబెట్టినటువంటి ధనం ఈ నెలలో విహారయాత్రలకు పుణ్యక్షేత్రాలకు లేదంటే గృహంలో ఆధునిక సౌకర్యాలు కల్పించడం కొరకు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద ఇదంతా ఒక హ్యాపీగా ఈ నెలంతా తప్పక తప్ప గడుస్తుంది ఇక కుజుడు నాలుగో స్థానంలో ఉంటే గురువు యొక్క స్థితి రాశి అందు సంచరించడం ఒక విధంగా ఈ రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు కానీ చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇవి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది గురువు రాశిలోకి ప్రవేశించడం వారిలో ఒక విధమైనటువంటి క్రమశిక్షణ రావడం ఒక మంచి గురువుని అన్వేషించి ఆయన ద్వారా వీళ్ళ జీవితానికి వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళట వెళ్ళే విధంగా కోచింగ్ తీసుకోవడం కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ అలాగే ఆహార విషయంలో కానీ వ్యసనాల విషయాల్లో కానీ ఏదైనా నడవడిక అలవాట్ల విషయంలో కానీ కొత్త ధోరణి కొత్త ఆలోచన విధానం ఏర్పడుతుంటుంది జాతకం యొక్క దైనందిన జీవితంలో మంచి మార్పు రావడం జరుగుతుంది అదే గురువు భాగ్యాధిపతిగా రాసి అందు ఉండడం అనేది విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి అయితే రాహుతో కలిసి ఉండడం కొంతవరకు విదేశ విద్యలకి విదేశ సంస్థల్లో చదువుకోవడానికి లేదంటే విదేశ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఇది అనుకూలమైనటువంటి సమయం అలాగే మరి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవాలన్నా టెక్నికల్గా కొత్తగా వస్తున్నటువంటి పరికరాలు ఉపయోగించుకోవాలన్నా కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలన్నా ఇవన్నీ కూడా రాహు గురువులు కొత్త ప్రపంచానికి లేదంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి బుధుడు కూడా మనకి అదే రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి విద్యా సంబంధించిన విషయాల్లో కొత్తగా వస్తున్నటువంటి మార్పుల్ని విద్యలో అంటే ఏదో కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి మన వ్యవస్థలో పెట్టుకోవడం ముఖ్యంగా ఇది వైద్యులు వైద్య వృత్తిలో ఉన్నవారికి సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న అలాగే ఏంటంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారికి వారు కొత్త నూతనంగా వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని వారి సంస్థని అభివృద్ధి పరే అభివృద్ధి దిశగా పయనించే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి ఈ కుజార్ రాహుల కలయిక వల్ల ఈ కుజార్ రాహులు అలాగే ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల కొంతవరకు ఏదో విధంగా వ్యక్తి మీద శత్రువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీకు నష్టపెట్టాలని మీ యొక్క పాపులారిటీని దెబ్బతీయాలనే ప్రయత్నంలో చాలామంది ప్రయత్నం చేస్తుంటారు అయితే సమర్థవంతంగా గురువు మీ రాశి అందు ఉండడం వలన అటు యొక్క మీ మంచితనంతో కానీ పూర్వపుణ్యంతో కానీ పెద్దల అనుగ్రహంతో కానీ ఎవరైతే మీ మీద ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పడి మేము మీకు ఎటువంటి అపకారం చేయకుండా పక్క తొలిగే అవకాశం కూడా ఉంటుంది గురుబలంతో సో ఎప్పుడైనా సరే రాశి అందు గురువు ఉన్నప్పుడు దైవాన్ని ఎక్కువగా పూజించుకోవడం వలన ముఖ్యంగా ఈ శివుణ్ణి దక్షిణామూర్తిని పూజించుకున్నప్పుడు గురువు యొక్క బలం పెరుగుతుంది ఈ గురువు బలం ఎప్పుడైతే పెరుగుతుందో రాహు పెట్టే ఇబ్బందులు ఖచ్చితంగా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఎంతసేపు కూడా ఇంచుమించుగా ఈ గురు రాహులు మీ రాశిలో కలిసి ఉన్నంత వరకు అంటే ఇంచుమించుగా అక్టోబర్ నెల వరకు కూడా ఎక్కువగా దైవాన్ని ప్రార్థించుకోవడం దైవాన్ని నమ్ముకోవడం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అవుతాయి ఇక పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి అంటే మీ సంతానానికి సంబంధించినటువంటి గ్రహం అలాగే మీ తండ్రి కారకుడైనటువంటి గ్రహం ధనస్థానంలో ఉండడం వల్ల మీ ఆర్థిక విషయాలకి కుటుంబ విషయాలకి అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉండడం ఆ విధంగా ఆర్థిక పరంగా మీ యొక్క సంతానం మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి ఈ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ప్రస్తుతం ఈ నెలంతా కూడా మరి శతవిష నక్షత్రం అన్నటువంటి రాహు నక్షత్రంలో ప్రయాణించడం రాహు నూతన టెక్నాలజీ కారణం కాబట్టి కొత్త టెక్నాలజీలో అంటే ఇది కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విదేశ సంస్థల నుంచి కానీ విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రుల దగ్గర నుంచి కానీ లేదా మీ యొక్క బంధువుల నుంచి కానీ మీకు సంపూర్ణంగా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఆర్థిక సహకారం అందే అవకాశం ఉంది మొత్తం మీది రాశి వారికి నెలంతా కూడా అటు ఆర్థిక పరంగాను అటు వ్యక్తిగతంగా ఆనందదాయిగాను ఉండే అవకాశం ఉంది ఇంకా మంచి ఫలితాల కోసం ఈ రాశివారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన అలాగే నవగ్రహాల్లో కుజుని యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి